హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మిని ఈరోజు మన వీడియోలో రాయలసీమ స్పెషల్ మసాలా ఎగ్ పుల్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను రాయలసీమలో దీన్ని గుడ్డు కారం పుల్స్ అని కూడా అంటారు చాలా చాలా బాగుంటుందండి థిక్ గ్రేవీతో ఈ కర్రీలో మనం యూజ్ చేసేవి నాలుగైదు ఇంగ్రీడియంట్స్ అయినా కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి మీరు ఇచ్చే ఈ లైక్ కామెంట్ వల్ల ఈ వీడియో ఇంకొంతమంది చూడగలుగుతారండి సో ప్లీజ్ లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ రాయలసీమ ఎగ్ పుల్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక అందులో ఆఫ్ చెంచా పసుపు వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఉడకబెట్టిన గుడ్డులు వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతాయి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ గుడ్లని వేరే గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లో కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయ చీలుకలు వేసుకుని వేయించుకోవాలి ఇలా వేగాక ఇప్పుడు ఇందులో ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి నిమిషాల పాటు మగ్గునివ్వాలి చూడండి ఇప్పుడు మూత తీసి చూద్దాం ఉల్లిపాయ ముక్కలు అయితే మనకి వేగిపోయాయండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి అలాగే అరచించా పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మనకి కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ టమాటా తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి టమాటా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక నిమిషం పాటు టమాటాని మగ్గనివ్వండి ఒక నిమిషం తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి టమాటా అయితే మనకి మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఇందులో ఒక చెంచా కారం వేసుకోవాలండి అలాగే ఒక చెంచా ధనియాల పొడి వేసుకోవాలండి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో అర చెంచా గరం మసాలా పొడి వేసుకోవాలండి ఒకసారి మొత్తం కలుపుకొని ఇప్పుడు ఇందులో కొన్ని మెంతులు వేసుకోవాలండి మెంతులు వేసి కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలండి చూడండి ఇప్పుడు మూత తీసి చూద్దాం ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా టాస్ట్ చేసిన ఎగ్స్ ఉన్నాయి కదండి అవి ఇందులో వేసుకోవాలండి గుడ్లు ఇందులో వేసాక మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి కాడలతో వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలండి ఇలా ఉడికించడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్తో గుడ్డు పులుసు చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఒక నిమిషం తర్వాత మూత తీసి చూద్దాం కర్రీ అయితే ఇలా ఉందండి ఈ కర్రీ ఇంకాస్త దగ్గరికి అయితే కర్రీ ఇంకా టేస్ట్గా ఉంటుందండి సో ఇంకొక నిమిషం పాటు మూత తీసేసి ఉడికించుకుంటే బాగుంటుందండి చూడండి ఫైనల్గా ఒక నిమిషం తర్వాత మనకి కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది ఇంతే అండి శ్రీమ స్పెషల్ గుడ్డు పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బౌల్లో వేసుకోవడమే ఈ కర్రీ చాలా అంటే చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చండి అండ్ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ కర్రీ వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్కి సపోర్ట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్